కేంద్రం ఆంధ్రాకు అన్యాయం చేయడం, టీడీపీ నేతలు నిరసనలు చేయడంపై వైసీపీ నాయకురాలు ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. కేంద్ర తీరును నిరసిస్తూ ఏపీలో నిర్వహించిన ఆందోళనలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుండు కొట్టించుకోవడంపై రోజా మాట్లాడుతూ విజయవాడ సెక్స్ రాకెట్లో ఉన్న ఎమ్మెల్యే గుండు కొట్టించుకొని నిరసన తెలియజేశారని, ఇంకో బోడిగుండు ఆయన కేంద్రం మనకు ఏదో చేసిందని చెప్పి సన్మానాలు చేయించుకొని ఊరేగుతున్నారని గల్లా జయదేవ్ను ఉద్దేశించి విమర్శించారు. ఈ గల్లా జయదేవ్ని నేనొక్కటే ప్రశ్నిస్తున్నాను, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలలో మీరు పెట్టుబడులు పెడతారా? ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టింది నిజం కాదా? సమయానికి టాయిలెట్లు కట్టకపోతే కలెక్టర్లపై పోరాటం చేస్తానంటూ చంద్రబాబు నాయుడు వారిని బెదిరిస్తారు. మరి రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వనున్నప్పుడు కేంద్రంపై పోరాటం చేస్తానని చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? ప్రత్యేక హోదా అనేది వైఎస్ఆర్ గారి కొడుకు జగన్ లాంటిది. ప్రత్యేక ప్యాకేజ్ అనేది చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న ఎవరికీ పనికిరాని పప్పు లాంటిది. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, ప్రత్యేక హోదా వచ్చినప్పుడే ప్రతి జిల్లా హైదరాబాద్ల అవుతుందని తమ నాయకుడు నాలుగేళ్లుగా చెబుతున్నారని రోజా తెలిపారు.